Dadaku pamaham bagi aku ada guru yo namaha. Bhagavat bandhudara Bharatadi vamsham charitranu enna cheptunna ippudu Bharatuni vamshanni gurinchi ante ee 15వ అధ్యాయం కేవలం భరతుని వంశం వారి సంతానం వారి సంతానం వారి సంతానం అందులో ఎవరెవరు ప్రముఖులుగా ఉన్నారు వారు చేసిన కార్యం ఏంటి దాంతో ఈ ప్రియవ్రత ఉత్తాన పాదుల వంశ వివరణ అయిపోతుంది ప్రియవ్రతుని వంశాన్ని చెప్పేటప్పుడు అంటే ప్రియవ్రతుని గురించి చెప్పేటప్పుడు అతని రథనేమి ద్వారా సప్త సముద్రములు సప్త ద్వీపములు ఏర్పడ్డాయి చెప్పాడు ఒక మాట చెప్పి వదిలిపెట్టాడు విన్న శిష్యుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు మర్చిపోలేదు గురువుగారు చెప్పకుండా పోతేనే మంచిదని ఊరుకోలేదు ఏ భాగం పక్కకు పోయారో అయ్యా అప్పుడు మీరు చెప్పుకున్నారు మీరు సంగ్రహంగా చెప్పారు కాస్త వాటిని విస్తృతిగా కావాలి కొరతతో సహా ఏ ద్వీపం ఏ వర్షం ఏ ఖండం ఏ పర్వతం ఏ నది ఏ వనం ఏ వృక్షం ఇలాంటివన్నీ వివరంగా ఆయామ విస్తీర్ణాలతో చెప్పమని అడుగుతారు 16వ అధ్యాయం నుంచి మన భూగోళం భూగోళంలోని అన్ని ద్వీపాలు అలాగే అంతరిక్షంలోని అన్ని గ్రహాలు చెప్పి చివరికి మనం చేసిన గొప్పతనానికి ఫలితం మనం చాలా పుణ్యాత్ములం కదండి అందువల్ల ఎన్నో చేసుకుంటాము అలా చేసిన వాటికి పరితలు అనుభవిస్తాము అది ఎన్ని రకాలుగా ఉంటాయో అలాంటి నరకాన్ని వర్ణించి పంచమ స్కంధాన్ని ముగిస్తాం అంటే మనకి ఇంకొక 12 అధ్యాయాలు ఉందన్నమాట మొత్తం 26 ఉంటాయి పంచమంలో 15వ అధ్యాయాన్ని భరతస్యాత్మజ స్మతిర్నామ అభిహిత భరతుని కుమారుడు సుమతి అనేటువంటి మహానుభావుడు ఇతను కేచిత్ పాఖండిన ఋషభ పదవీ అనువర్తమానం ఈ సుమతి అనేటువంటి మహానుభావుడు తన తాతగారైనటువంటి ఋషభుని మార్గాన్ని అనుసరించాడు యోగ మార్గం మనం చెప్పుకున్నాం అజగరుడని అవధూత అని అజగర వ్రతం అవధూత వ్రతం మహాయోగిగా ఉన్నారు ఋషభుడు అతని మార్గాన్ని అనుసరించాడు ఇతను చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను శ్వేతాంబర పీతాంబర రక్తాంబర దిగంబర నీలాంబర అలాగే వ్యస్త చేసే వికేసి విస్మస్తులు ఇలా చెప్తున్నాను అలాంటి ఆచారాలను కాకుండా అందులో కొన్ని తనకు అర్థమైనవి తాను అనుసరించగలవి ఈ సుమతి తాతగారి మార్గాన్ని అనుసరించాడు యోగ మార్గాన్ని అయితే అవి సరిగ్గా అర్థం కాక చాలామంది పాఖండులు పాఖండులు అంటే చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను పాపఖండులు ఖండము అంటే లింగం గుర్తు పాపఖండం అంటే పాప చిహ్నం పాపమునకు చిహ్నములట వాళ్ళ పేరే అది పాఖండ పాప చిహ్నములు అని అర్థం అలాంటి పాప చిహ్నులుగా ఉండేటువంటి వాళ్ళు కెచిత్ పాఖండిన ఇతన్ని వాళ్ళ వాళ్ళకి ఇంకా పెరిగి అనార్యా అన్నారు ఒక పాఖండిన అంటే సరిపడి తృప్తిగా అయిపోయింది వ్యాస భగవానికి పాఖండులే కాకుండా అనార్యులు కూడా అంటే దుష్టులు అలాంటి వాళ్ళు అవేధమాం నాతాం దేవతాం స్వమనీషయ పాపి చేసే కలవు కల్పయిష్యంతి అలాంటి ఆయన్ను అవేధమాం నాతాం వేదములో చెప్పబడని ఒక కొత్త దేవత పేరు పెట్టేశారు ఆయన అతని దేవతాం స్వమనీషయ తన పాప బుద్ధితో ఒక కొత్త దేవత నామం దాన్నే మనం బౌద్ధం అంటాం బుద్ధుడు అంటాం అంటే బుద్ధుడే సుమతిగా అవతరించాడు అని వాడు ప్రచారం చేశాడు అతను యోగ మార్గంలో ఉన్నాడు తాతగారు అవలంబించాడు అది ఒకటి మీదకి అర్థం కాలేదు అర్థం కాకుంటే వాడిని విమర్శిస్తే బాగుండదు కాబట్టి ఈయనే మార్చేదని మనం ఇంకిపోయే ఉంది పేరే కదా మార్చేది అని ఓహో సాక్షాత్ బుద్ధుడే మళ్ళీ పుట్టాడండి విస్మతి అంటే మన బుద్ధుడేనండి ఎందుకంటే బౌద్ధం అనేది వేద భాష్యం కదా వేదాంగీకారం కాదు అందు అదే అంటున్నాడు అవాధమామునాథం వేదములో చెప్పబడినటువంటి ఒక కొత్త దేవత పేరును తన పాప బుద్ధితో వారు అతనికి కల్పించారు కల్పయిష్యంతి తస్మాత్
వృద్ధసేనాయాం దేవతాజిన్నామ. ఇలాంటి సుమతికి వృద్ధసేన అనేటువంటి భార్య వలన దేవతాజితనే కుమారుడు కలిగాడు. అతనికి అసలు అంత కేవలం పేరు ఎప్పుడు వస్తాడు అధ్యాయం ఎక్కువ ప్రధానంగా ఉండదు. ఒక గైడు ఉంటాడు, గైచరిత్ర బాగా చెప్తాడు మనకి. ఇందులో అతనికి దేవద్యుమ్నుడు, ఈ దేవద్యుమ్నుడికి ధీర్మతితో పరమేష్టి, అతనికి సువర్చడ వల్ల ప్రతీవుడైనటువంటి వాడు కుమారుడుగా కలిగాడు. ఇతను ప్రతీహుడు ఆత్మవిద్యామాఖ్యాయం సంశుద్ధ. మళ్ళీ ఐదో తరం తరువాత ప్రతీహుడైనటువంటి వాడు యోగ మార్గంతో తాను పరిశుద్ధుడై మహాపురుషుడైనటువంటి పరమాత్మను స్మరించుకుంటూ అతన్ని చేరాడు. ఈ ఇతనికి ప్రతిహో సువర్చరాయాం ప్రతిహర్త్రాదయ త్రయ ఆసన్. ఇతనికి ఈ సువర్చరయందు ఓ ముగ్గురు కుమారులు కలిగారు. వీళ్ళందరూ ఇజ్యాకోవిదా. ఇజ్య అంటే యజ్ఞం, యజ్ఞములో నిపుణులు. ఇజ్య యజ్ఞములో నిపుణులు వీళ్ళు. సూనవ ప్రతిహర్తు స్తుత్యాం అజభూమ అనవజభూమ అనే ఇద్దరు కుమారులు కలిగారు. అందులో అజభూమునికి ఋషికుల్యయందు ఉద్గీతుడు, అతనికి ప్రస్తావుడు, అతనికి ప్రస్తావుని నిర్యుత్తుడు, అందులో హృదయధ్వజుడు, అతనికి రతయందు పృథుసేనుడు, ఇలా ఈ మహానుభావుడికి ఆపూతియందు నక్తుడు అనేటువంటి వాళ్ళు కలిగారు. నక్తుకి ధృతిపుత్ర గయ, ఇతని ప్రధానం. నక్తుడనేటువంటి మహానుభావుడికి ధృతి వలన ఓ కుమారుడు కలిగాడు, ఆయన పేరు గయ. రాజర్షి ప్రవర, ఇతను రాజర్షులలో శ్రేష్ఠుడు. ఉదారశ్రవాహ, మంచి కీర్తి గలవాడు. సాక్షాత్ భగవత విష్ణో జగద్రిదక్షిషయా గృహీత సత్వస్య కలయ. ఇతను సకల జగత్తును రక్షించాలనేటువంటి సంకల్పంతో పరమాత్మ తన కళను ఇతనిలో ప్రవేశింపజేశాడు. అంటే గైడ్ అంటే భగవద్ అంశ అన్నమాట, పరమాత్మ యొక్క అంశ. అలా భగవత విష్ణో జగద్రిదక్షయా గృహీత సత్వస్య కళా ఆత్మతత్వాది లక్షణేన మహాపురుషతాం ప్రాప్త. ఇతనుకు ఆత్మతత్వజ్ఞానం బాగా కలిగింది పరమాత్మ అంశ కాబట్టి. అలాగే పరమాత్మ యొక్క అంశ భక్తుడు, జ్ఞానము కలవాడు, రక్ష ప్రవర్తకుడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ గయుణ్ణి మహాపురుషుడు అంటారు. చాలా గొప్పవాడు ఇతను. స్వధర్మేణ ప్రజాపాలన పోషణ ప్రీణన ఉపదాలన అనుశాసన రక్షణేన. ఇతను అన్ని పనులు చేశాడు. మూడు పనులు చేశాడట. మూడు పనులు, ఒకటి ప్రజాపాలన, రాజుగా ప్రజాపాలన, ఓ కొడుకుగా శ్రాద్ధములు తర్పణములు, అలాగే ఒక రాజుగా దేవతాదేవ సంతోషం కోసం యజ్ఞములు యజ్ఞయాగములు చేశాడు. క్షత్రియునిగా యుద్ధము చేశాడు. రాజుగా భూమిని పరిపాలించాడు. భూ పరిపాలన, యజ్ఞయాగములు, యుద్ధము, ఈ మహానుభావుడు మూడు ఆచరించాడు. చెప్తున్నా స్వధర్మేణ ప్రజాపాలన పోషణ ప్రీణన ఉపరాలన అనుశాసన. ప్రీతింపజేయటం, ప్రీతి కలిగేది అంటే రంజింపజేయుట, రాజా కదా రంజనాథు రాజా కాబట్టి వారిని పోషించటము, వారిని ప్రీతి కలింపజేయటము, వారిని పాలించటము, అలాగే లాలించటము, తప్పు చేస్తే శాసించటం, ఇన్నీ ఉండాలి. అదేనేవాడు పాలన పోషణ ప్రీణన ఉపలాలన అనుశాసన పంచ విషయ క్షత్రియస్య అని శాస్త్రం ఉపయపలే వ్యాసుడు. అది కేవలం రాజనీతి శాస్త్రాన్ని మనకు రాజు అయినవాడు ఏం చేయాలి, ప్రజలను కన్నబిడ్డల్లాగా చూడాలి. మనం కన్నబిడ్డలు ఏం చేస్తాం, ముద్దు చేస్తాం, మురిపం చేస్తాం, పనులు చేస్తాం, భోజనం పెడతాం, మంచినీళ్ళు ఇస్తాం, తప్పు చేస్తే అది ఇస్తాం, అది చేయాలి కదా. అది ముద్దుబాబు వచ్చిన వాళ్ళ గురించి ఆడిచ్చుకుంటాం, పాడించుకుంటాం, వాళ్ళని లాడిస్తాం, అది చెప్తున్నాను అన్నమాట. ప్రత్యేకించి పాలనము పోషణము ప్రీణనము ఉపలాలనము అనుశాసనము అనేటువంటి ఐదు లక్షణములు ఉన్నటువంటి ప్రజాపాలన చేసి ఇజ్యాదినాథ భగవతి మహాపురుషే పరావరే బ్రహ్మణి సర్వాత్మన అర్పిత పరమార్థ లక్షణేన. రెండవది ఇజ్య అంటే యజ్ఞం, ఇజ్యాదినా అన్నాడు అంటే పంచయజ్ఞాలు కదా, దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము, పంచయజ్ఞ గృహస్థస్య అని చెప్తాడు. గృహస్థుడైన వాడు ఐదు యజ్ఞములు చేయాలి, దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు,
అతిథులకు భూతములకు అంటే ప్రాణులు. ఈ ఐదు యజ్ఞములతోటే ప్రతి జీవుడు సంసారాన్ని సులభంగా తరిస్తాడు. అంటే సాంసారిక విషయ భోగముల యందు ఆసక్తి తగ్గుతుంది. ఇవి చేయకుంటే ఇదంతా నాకే అనిపిస్తుంది, ఉన్న ఇల్లంతా నాదే, సంపాదించిన ఆస్తి అంతా నాదే, పదార్థాలు నాదే, ఇంకోటికి ఏమవసరం? లోలుపట, లోభిత్వం వస్తుంది. ఆ లోభిత్వం పోవడానికి మొదలు యజ్ఞములతో దేవతలను, తర్పణ శ్రాద్ధాదులతో పితృదేవతలను, అలాగే అధ్యయనంతో ఋషి రుణాన్ని, అతిథి భూత తర్పణాలు భోజనాలు ఉన్నాయి శ్రాద్ధాదులు, భోజనాదులతోటి అతిథులను, వాళ్ల కిష్టదానంతో భూతములు, ఇలా ఐదు యజ్ఞములు చేయాలి. కాబట్టి అలాంటి విద్యాజనాచ భగవతి మహాపురుషే పరావరే. అయితే ఇవన్నీ చేస్తున్న ఇంకో రహస్యం ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తున్నాను, దేవతలకు ఋషులకు పితృదేవతలకు భూతములకు అర్జులకు అని పేరు పెట్టి చేసిన వాస్తవంగా ఆరాధించేది ఎవరిని? వీరి అందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి పరావరుడైనటువంటి పరబ్రహ్మయందే అర్పించాలి. శ్రాద్ధం చేసినా కానీ ఏమంటాం మనం? గదాధర ప్రియతాం అంటాం. మరి వారి కోసమే, ఎక్కువ విష్ణు మహాద్భుతం పరమాత్మే. కాబట్టి మీరు ఏ పని చేసినా, యజ్ఞం చేసినా యజ్ఞోవై విష్ణు. కాబట్టి సర్వయజ్ఞములకు పరదాత అలాగే స్వీకర్త పరమాత్మే. అందువల్ల అలాంటి పరమాత్మ మహాపురుషుని యందు బ్రహ్మణి సర్వాత్మన అర్పిత పరమార్థ లక్షణేనా, త్యాగబుద్ధితోటి ఆ మహానుభవానికి అన్ని అర్పించడం అర్పణంతో బ్రహ్మవిచరణాను సేవయా. బ్రహ్మవిత్ అంటే పండితుడు, వేదజ్ఞుడు, బ్రాహ్మణుడు, అలాంటి వారి పాద సేవతోటి ఆపాదిత భగవద్ భక్తి యోగేన పరమాత్మకే అన్ని అర్పించాలంటే పరమాత్మ ఎందు భక్తి కలగాలి కదా. మరి భగవంతుని ఎందు భక్తి కలగాలంటే మొదలేం కలగాలి? భాగవతోత్తముల ఎందు భక్తి కలిగితే కాని భగవంతుని ఎందుకు కలగదు. అందుకే బ్రహ్మవిచరణార్చనే ఆపాదిత, బ్రాహ్మణోత్తముల యొక్క పాదములను పూజించడం వలన కలిగినటువంటి పరమాత్మ ఎందు భక్తితోటి అనుసేవ భగవద్భక్తి యోగి అనుక అభీక్షణ పరిభావిత అతిశుద్ధమతి. ఇతను అభీక్షణ మాటి మాటికి ఉన్న దోషములన్నీ తొలగించుకొని పరిశుద్ధ మనస్కుడై ఉపరతాన అనాత్మ్య ఆత్మని స్వయం, ఉపరత అనాత్మ్య ఆత్మ, అనాత్మ జ్ఞానాన్ని తొలగించుకుంటే దేహమే ఆత్మ అనేటువంటి భ్రమను, దేహాత్మ భ్రాంతిని పూర్తిగా తొలగించుకొని స్వయం ఉపలభ్యమాన బ్రహ్మాత్మానుభవోపి, తానే పరమాత్మ అవుతాడు కదా. కాబట్టి పరబ్రహ్మానుభవము, బ్రహ్మానుభవము, ఆత్మానుభవము మూడు తనలోనే ఉన్నాయి. ఇలా ఆత్మానుభవం తనలో ఉన్న నిరభిమానయేవ అవని మజూపత్, అంటే నీవే పరమాత్మను, నీవే బ్రహ్మను, ఇదంతా నాది అని పరిపాలన పరమాత్మ కూడా చేయడు. భగవంతుడు జగత్తును పరిపాలిస్తున్నా ఆయన ఏమంటాడు? ఆయనకేం పేరు స్వామికి? నమో బ్రహ్మణ్యదేవాయ కదా. పరమాత్మకి ఏం పేరు? బ్రహ్మణ్యదేవుడు. అంటే ఏమిటి? బ్రాహ్మణుల యందు అత్యంతమైన ప్రీతి గల దేవుడు. అందుకే మనకు భారతంలో రాజసూయంలో వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకు స్వాగతం చెప్పే డ్యూటీ అర్జునునికి ఇచ్చాడు. సతాం స్వాగతౌ జిష్ణు కృష్ణ పాదావనీయని, పాదప్రక్షాళన మాత్రం తాను డ్యూటీ తీసుకున్నాడు. బ్రాహ్మణులకు స్వాగతమేమో అర్జునుడు చెప్పాలి, అంటే అయ్యా వెల్కమ్ అని ఊరుకోవాలి, మాట్లాడద్దు. తచ్చిన పదంతా కృష్ణుడు పాదప్రక్షాళన చేసి తీర్థమున శిరస్సును ధరించి వారందరూ ముందుకు పంపుతారు. చక్కగా వంట ఇంటికి పోతే అక్కడ భీమసేనుడు, తదియారాధనంతా భీమసేనుడు అన్న మరిలా చేశారు. అందుకే ఆయన బ్రహ్మణ్య దేవుడు అని పేరు. కాబట్టి ఏమాత్రం అభిమానం లేకుండా, అంటే అహంకారం లేకుండా ఈ జగత్తును
paripali jadu. Tatsyamam gadham pandaveya puravida upagayanti. Ah gayuni yokka prabhav anni cheppetu ante ee gadhanu prachinulu ila padutunnaru chadutunnaru. Gayam nrupahakaha pratiyati karmabhihi. Prapanchamlo gaya maharajunu atanu anusarinchina karmalanu atanito samananga evadu anusarinchagaladu. Gayunni evadu anusarinchagaladu. Endukante yajvabhimani bahuvidha bahuvitu dharma gopta. Gayudu atandu vadu yajvabhimani yajnyamula yandu adhikamaina priti galavadu. Alage bahuvitu teyani vadu kadu. Salah tulisnya baru. Salah ante, atau mau kurun ada? Kado, dharma gopta. Salah tulisu, tulisnya baru aja nasi ringce ber. Dharma guru kapal baru ini orang semua, tulisnya dharma ini, aja ringce itu benti mahaan bauru. Samaga tasrihi, sadasaspatihi, satam, samaga tasrihi, paramatma anugrahani baga, kundina baru, sadasaspatihi. Sabaraku pati atane satsevakaha anyaha bhagavat kalamurti sajjanulu sevistadu ilanti mahanubhavudu paramatma tappa marevaru untaru antunnadu inni kalavaru kada evo konni konni untayo tappa satsevakudu ayi dharma palakudu ayi dharma jnani ayi dharma pravartakudu ayi prajalanu priti kaliginchi inni lakshanalu paramatma yandu tappa marevarilonu undavu anyaha kaha bhagavat kalamrute paramatma tamseleyukunte evarandi ivani cheyagaligedi ila cheppi yam abhyasinchan paraya muda satihi satyasitah satihi evaru daksha prajapati purtikaru kirti sri sri yashokamunaye mottam 16 unnaru manaku 16 kalalanta ilanti ee daksha prajapati yokka 16 mandi itanni Pertama dia kan jeisar paraya muda para manandan to satihi satya citaha dakshakanya saritvihi dakshakanya itu antum alde raja raja prapakulu apa kanya le beri tirtani srihani murtihani subhagani angan je pada mau kalau beri vimala jaya mangala subha nama ya beri paraharunai ini paraharu dakshapraja itu putri kar. Anda rajjem paripalin cewa rajjemane kado aisyariya untudu anda parahar untene aisyariya untudu. Anda kau ini kau cewa unte aja kau diun atlekana orang. Grade A B C D anta niara, ala grade lu kalau walu ngerti. Kani gayunne, andaru sevinche. Parahar mandi gayunne sevinche, pertama dekang cici. Satya sita ha dakshakanya ha saridvihi, yasya prajanam dudhihe dhara sita ha nirasita ha gunavat. Sasunu tosa, elan cewar gayudu, ante nirahasi sah. Ataneke elan ti kori karu dewu, elan ti kori purti virat karama, dharma paripalis karanti. Atau nirahasi sih deh kani, atau jajar kaji kori karu ntae kani. Sabati, yemi asin sani, gayuni yoke prajalaku, bhudevi. Tanaku tanu gane anni kori karu kirtin. Pajari na tuwanti padi pan tanni samurdi ga itin. Bari manam bhudevi ni guwa wan tanga da. Guwa. Bari guwa wu padi ya lente dura kawar. Tato. Dura tanan wodi to podu guro. Tanan wodi beti wodi kuncham padu. Sui kari te gane. Ha awu baga chepi padu sun. Tato. Bari kari dura de karu nai. Ante gunawat gayuni yokka gunamulane dudalato chesina podugu kalavai ee bhumi prajalaku vaaru kodina palanu ichinadi chudandi chudandi gunavat sasunu totha nirashitaha gunavat sasunu totha gunamulane tevanti dudala cheta tevabinnatuvanti podugu kalavai ai bhudevi atani prajalaku korinavanni prasadinchinadi chandamsi akamasya cha yasya kaman duduhu adyakuruhu
Adha balim rupaha pratyankitaha yudhi dharmena vipraha yadasitam sastamosham parithya. Kevalam bhoomi kakunda chandamsi akamasya jayasya kaman ekorika yenatu vanti jayuniki chandasara chandasante mantramuru vedamuru vedamuru kuda atanu yemi koraledu kabatti atani prajalaku kavalsinavanni atanu korikalaga atani korikalaga bhavinchi avi kuda prasadinchayi nikame nikamena padyanya varshatu palinya cheptundi vedam prajalu adiginappudala varsham padali alage veerutha pairu satyam baga pandali panta baga ravali idantha vedamata aashirvachanam itaneem koraledu gaane vedamulu baga aashirvadinchi prajalaku rajyamlo anni prasadinchayi ajakruhu ata balim drupa pratyanchitaha yudhi kshatriyudiga yuddham cheyali mari ee mahanubhavudu yuddhamlo shatrurajulanu chakkaga aaradhiste varandaru kanukalu tecchi icharu అదేనా యుద్ధాలు ఆరాధించడం అంటే తెలుసు కదా ఏమిటో యుద్ధాలు ఆరాధించడం యుద్ధమే వారికి ధన శస్త్రాస్త్రములతో వారిని ఓడించారు అన్నమాట వారి చేత ఓడింపబడినటువంటి గంజేవుడి రాజు రాజులందరికీ కప్ప మీద పందు అంటాం కదా అలా వారు బలి అంటే పూజను చేశారు ధర్మేణ విప్రాహ యదాసితాం ధర్మముతో విప్రులు ఆరాధించబడి వారు ఆశీస్సులు ఇచ్చారు ఎలాంటి ఆశిస్సును సష్టమంశ పరీత్య చెప్పాం కదా రాజైన వాడు ధర్మబద్ధంగా పరిపాలిస్తే ప్రజలు సంపాదించిన ధనం నుంచి ఆరో భాగం తీసుకుంటాడు బ్రాహ్మణులు సంపాదించినటువంటి తపస్సు నుంచి ఆరో భాగం తీసుకుంటాడు అదే ఇన్కమ్ ట్యాక్స్ అంటాం కదా అదన్నమాట ఋషులు యోగులు తపస్సులు ఉంటారే వాళ్ళ డబ్బే ఉండదు ఆ డబ్బులు ఇవ్వరు మరి ఏమి ఇస్తారంటే పుణ్యంలో ఆరో భాగం ఇస్తారు ఎప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సక్రమంగా పరిపాలించినప్పుడు పొరపాటున ఈ ఋషులను తపస్సులను సక్రమంగా చూడలేదనుకోండి వీరు చేసినటువంటి పుణ్యంలో ఆరో భాగం రాకపోగా పొరపాటున పాపం ఏదైనా ఉంటే అది మొత్తం రాజుకొస్తుంది పుణ్యం ఋషులకు పాపము రాజుకొస్తుంది ఈ రీతిలో సష్టమంశం పరీత్యా ఎత్మే భగవాన్ అద్భవాత్మా మఘోని మాధ్యతి పురు సోమ పీఠే ఈ మాధవ ఉపదనం ఏంటంటే ఈ గయుడు యజ్ఞం చేసి సోమయాగం చేశాడు సోమయాగము కాదు సోమయాగముడు చేశాడు ఎంత బాగా చేశాడంటే ఇతను చేసినటువంటి సోమయాగంతో సోమరసం మనం ఆహుతి అంటాం ఆసవం అంటాం ఈ సోమరసాన్ని ఆహుతి రూపంలో పానం చేసిన ఇంద్రుడు మత్తులో మునిగిపోయాడట ఇంద్రుడికి మత్తు కలిగించి ఎంత సోమయాగం చేశాడు అంటే ఏంటి ఇంద్రుడు తన విధిని ఇంద్రుడు తాను నెరవేర్చలేకపోయే మత్తులో ఉన్నాడు ఏం చేస్తాడు కాబట్టి ఆ లోపం లేకుండా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షంగా యజ్ఞంలోకి వచ్చి తన భాగాన్ని తాను తీసుకొని పోయాడు అసలు శాస్త్రం ఏంటంటే ఇంద్రవరం మొదలు ఆహుతి ఇచ్చిన తర్వాత చివరికి యజ్ఞ రక్షకుడు కదా అతనికి విష్ణువుకి ఇస్తాం విష్ణవి నిర్వపామి ఇదం అంట ఈ విష్ణువుకి ఇచ్చిన హవిస్సును ఇంద్రాదులు తీసుకొని వెళ్ళి అర్పించాలి వారికి అగ్నిహోత్రుడు కాదు ఇంద్రుడు ఇయ్యాలి సిద్ధపడి అయ్యా ఇది మీ భాగం అండి అది శాస్త్రం ఆయన రాడు విష్ణు చక్రవర్తి లేదా ఇవ్వాలి అయితే వీడే బాగా తాగి మత్తులో పడ్డాడు ఇంక అది ఆయనకేమి ఇస్తాడు రెండవది గయుడు ధర్మ పద్ధతిలో పరమాత్మార్పణంగా అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి గయుని భక్తికి మెచ్చిన పరమాత్మ స్వయంగా సాక్షాత్కరించి తన భాగాన్ని తాను తీసుకున్నాడు ఎక్కడ జరగదు ఆ పని విష్ణువు విష్ణువుగా వచ్చి భాగాన్ని ఎక్కడో తీసుకోడు కానీ గయుని యజ్ఞంలో మాత్రం స్వయంగా పరమాత్మ వచ్చి భాగాన్ని తీసుకున్నాడు సమర్పితేజ్యాఫలం ఆజహార యత్ ప్రియణనాత్ పరిశితి దేవతీయం మనుష్య వీరుతృణం ఆవిరించత్ ఆవిరించాత్ ప్రియేత ఎందుకు చెప్తున్నామంటే పరమాత్మ ప్రీతి చెందితే సకల చరాచర జగత్తు
పిలిచి చెందుతుంది. మనం చెప్తాం కదా భారతంలో దుర్వాస గాథలో దుర్వాసుడు అర్ధరాత్రి సమాధి భోజనానికి వచ్చే శిష్యులతోటి 12 మంది వచ్చారు. 12,000 మంది, 12,000 మంది శిష్యులతో వచ్చినటువంటి అతనికి ఏం చేయాలి? భోజనం ఏం పెట్టాలి? కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తే అతను వచ్చి ఆ అక్షయవాతలోని ఒక్క మెతుకు అది కూడా సృష్టించి అందులో లేదు, ఆల్రెడీ దేవుని వద్దకు అడిగేసింది. ఏం లేవు స్వామి అన్నయ్య అంటే చూడు ఉంటాయి ఏమని ఇదో మెతుకు ఉంది కనిపించాడు. అది నోట్లేసుకొని తృప్తోస్మి అన్నాడు. అక్కడ దుర్వాసాదులంతా పొట్టలు ఉబ్బి అడుగు పొందారు. ఒక భీముడు వచ్చి స్వామి భోజనాలు రెడీ అయింది ఏం చేయండి అంటే ఇంకా మేము భోజనం చేస్తాను ఆయన కృష్ణుడు వచ్చాడని అడిగాడు. దుర్వాసు గుర్తుపరిచాడు, ఏంటి ఆయన కృష్ణుడు వచ్చాడా? అవునండి ఇప్పుడే వచ్చాడు, గుజ్జుదగ్గరే వచ్చాను అని చెప్పు, క్షమించవను, మళ్ళీ వచ్చి కలుస్తాను స్వామిని మాట్లాడతాను, ఇప్పుడు వస్తే పరుగు పోతుంది, ఇక్కడి నుంచే ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి స్వామికి నమస్కరించి వెళ్ళిపోయాడు. అంటే పరమాత్మ ప్రీతి చెందితే యత్ ప్రీణనాథ్ అంటున్నాడు. ఏ మహానుభావుడు ప్రీతి చెందితే సకల చరాచర జగత్తు ప్రీతి చెందుతుందో అలాంటి పరమాత్మ గైడు చేసిన యజ్ఞంతో ప్రీతి పొందాడు చెప్తున్నాడు. యత్యాధ్వరే యత్ ప్రీణనాథ్ బరిహిచి దేవ తిరియన్ మనుష్య వీరు తృణం ఆవిరించాత్. బ్రహ్మ వరకు ఏ మహానుభవ ప్రీతితోటి బ్రహ్మ వరకు ప్రీయేత సద్య సహి విశ్వజీవ ప్రీత. అలాంటి సకలచరా జగత్తును జీవింపజేసేటువంటి మహానుభూతి చెందాడు. స్వయం ప్రీతి మగాత్ గయస్య. ఇలాంటి మహానుభావుడు గౌడు చేసినటువంటి యజ్ఞంతో ప్రీతి చెందాడంటే గౌడు ఎంత అదృష్టవంతుడై ఉండాలి. సాక్షాత్ పరమాత్మను సంతృప్తి చేయగలవాడయ్యాడు. స్వయంగా వచ్చి తానే హవిస్సు తీసుకున్నాడు, తీసుకొని తానే తృప్తి పొందాడు. జాగ్రత్త గయాత్ గయంత్యాం చిత్తరథ. ఇప్పుడు ఈ గైడు నుండి ఇంకో గైడి కుమారుడు చిత్తరథుడు. సుగతి అవరోధన ఇది త్రయపుత్ర. ఒకడు చిత్తరథుడు, ఒకడు అవరోధుడు, ఒకడు సుగతి అనే ముగ్గురు పుత్రులు కలిగారు. చిత్తరథునికి ఊర్ణయందు సమ్రాట్ పుట్టాడు. అతనికి ఉల్కాయందు మరీచి, మరీచికి బిందుమతి యందు బిందుమంతుడు. అతనికి సరహయందు మధు అనేటువంటి వాడు, మధుకు సుమనస్సు యందు వీరవ్రతుడు. అతనికి భోజయందు మంధ ప్రమంధు, ప్రమంధు మంధుకు సత్యయందు భవనుడు. అతనికి దూషణ యందు త్వష్ట, ఈ త్వష్టకు విరోచన యందు విరజుడు అనేవాడు కలిగారు. అంటే విరజునితో భరతవంశం సమాప్తమైన మాట. భరతవంశంలో చివరి వాడు విరజుడు. విరజస్య శతజిత్ ప్రవరం పుత్రశతం కన్యాచ విషూచ్యాం కిల జాతం. వారికి ఒక 100 కుమారులు, ఒక అమ్మాయి కలిగింది. విషూచ్యాం కిల జాత. అతని శ్లోకం చెప్తాడు, ప్రయవ్రతం వంశమిమం విరజస్య అమరోద్భవ. సాక్షాత్తు దేవతలందరి మీద కలిగించేటువంటి ఈ ప్రియవ్రత వంశం, ఇందులో చివరి మహారాజుగా చెప్పుకునేది విరజ. ఇతను అకరోగత్యగం కీర్త్యాం విష్ణుస్వరగణం యథ. పరమాత్మ అంతటి చక్కని కీర్తిని విరజుడు భూమండలంలో వ్యాపింపజేసిన మహానుభావుడు. విష్ణు సురగణం యథ. ఈ ప్రకారంగా ప్రియవ్రత వంశాన్ని, ఉత్తానపాద వంశాన్ని మనకు వివరించారు. దీని తర్వాత రాజు అంటే పరీక్షిత్తు సుఖయోగీంద్రుణ్ణి అడుగుతున్నాడు, ఉక్తస్వయ భూమండలాయాం అవిశేష, భూమండల ఆయామ విశేష. అయ్యా మీరు ప్రియవ్రతని గురించి చెప్తున్నప్పుడు భూమండలం యొక్క విస్తారం అదంతా వివరించారు. యావత్ ఆదిత్య తపతి, సూర్యభగవానుడు ఎంతవరకు తన కిరణములను ప్రసరింపజేస్తున్నాడు తపతి. ఎత్ర చాసౌ జ్యోతిషాం గణై చంద్రమావా, నక్షత్రములతో చంద్రుడు తన ప్రకాశాన్ని ఎక్కడెక్కడ చేస్తున్నాడో
saha drishyate adanta cheppar meer maku tatrapi priyavrata radha charana parikhatai saptabhi saptachindavaha cheptunnam kada priyavratudu suryuniki potiga tanu radhamiki ataniki eduru dikkulo 7 rojulu tirigadani atanu radha chakram yokka gaatle 7 samudramudu ani వాటి మధ్యన ఉన్న భాగములే సప్తద్వీపములు అని వీరు చెప్పారు సింధవః ఉపకృప్తః యతః ఏతస్యః సప్తద్వీప విశేష వికల్పాస్తయ భగవాన్ కరు సూచితః 7 ద్వీపాలు ఉన్నాయని 7 సముద్రాలు ఉన్నాయని అప్పుడు సూచనగా చెప్పారు కథా ప్రసంగం కాబట్టి ఆ సందర్భంలో ప్రాధాన్యం వాటికి ఇవ్వకుండా చెప్పారు తోయ భగవాన్ కరు సూచితః ఏతదివ అఖిలమహం మానతః లక్షణతస్య సర్వం విజిజ్ఞాసామి ఇది కేవలం పేర్లు కాదు ఒక్కొక్క ద్వీపం ఒక్కొక్క సముద్రం ఎంత వైశాల్యము ఎంత పొడుగు అందులో ఏమేం పర్వతాలు ఉన్నాయి ఏమేం చెట్లు ఉన్నాయి దాని లక్షణం ఏమిటి లక్షణం వినాలి కొరత కూడా వినాలి ఇవన్నీ వినాలనుకుంటున్నాను తెలుసుకోవాలనుకుంటున్నాను భగవతో గుణమయే స్థూల రూపే వాటితో నీకేం పరయ్యా ఆ ద్వీపాలు ఎన్ని ఉంటేమి ఎంత ఉంటేమి ఎంత వైశాల్యం ఉంటేమి ఎంత విస్తీర్ణం ఉంటేమి ఎన్ని చెట్లు గుట్టలు ఉంటేమి అనకూడదు అనకూడదు ఈ ప్రపంచమంతా పరమాత్మ యొక్క స్థూల రూపం జగత్ అంటే ఏమిటి పరమాత్మ యొక్క స్థూల రూపం జగత్ ఈ జగత్తును బాగా తెలుసుకున్నామంటే పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయవచ్చు భూమండలం రూహు పాదం కదా భూమండలం ఏంటి పరమాత్మ యొక్క పాదములు మనం భూమిని చూస్తున్నప్పుడు భూమిని వర్ణిస్తున్నప్పుడు వేటిని అర్థం చేసుకుంటాం పరమాత్మ పాదాలను కదా ఎస్సే నాభిహి వియత్ ఆకాశం కాస్త నాభి అంటున్నాం కాబట్టి పరమాత్మ యొక్క స్థూల రూపమే ఈ సకల చరాచర జగత్తు నిరాకారమని నిర్గుణమని నిరంజనమనేటువంటి స్వామిని ఆరాధించడానికి మన మనస్సు ఎక్కడ లగ్నం చేయాలో తెలియక యోగ భ్రష్టులవుతారు కాబట్టి మనస్సు లగ్నం చేయటం అలవాటు అయ్యేదాకా పరమాత్మ యొక్క స్థూల రూపంలో మనస్సు లగ్నం చేయాలి అంటే ఈ జగత్తులోనే లగ్నం చేయాలి చెప్తున్నాడు కడు స్థూల రూపే ఆవేశితం మనః అగుణేభ్యు స్వతమే ఆం ఆత్మజ్యోతిషి పరే బ్రహ్మణి భగవతి తరువాత నిర్గుణుడు సూక్ష్మమైనటువంటి పరమాత్మ ఆత్మజ్యోతి అంటామే ఇలాంటి ఆత్మజ్యోతి యందు వాసుదేవాక్యే క్షమం ఆవేశితం సూక్ష్మరూపం యందు పరమాత్మ యొక్క సుతరూపం యందు మనస్సు నిలపటానికి స్థూల రూపంలో నిలుపుట దేహాస్థలం అన్నమాట ప్రాక్టికల్స్ అంటాం ఇప్పుడు మనం ఇది ప్రాక్టికల్ అన్నమాట తర్వాత మనకు మళ్ళీ చెప్పుకుంటామే మళ్ళీ దీన్ని రిహార్సల్ అభ్యాసం చేస్తే క్రమక్రమంగా పరమాత్మ యొక్క సూక్ష్మ రూపంలో నీ రూపంలో నిర్గుణంలో ఇలాంటి వాటిలో మన మనస్సు లగ్నం చేయటానికి అవకాశం ఉంటుంది అందుకోసమని ఆవేశితం తదురేతతు గురు అర్హతి అనువర్ణయితం కాబట్టి మహానుభావ మీరు మాకు సకల జగత్తు పృథ్వీ మండలాన్ని ఒక్కొక్క దాన్ని వివరంగా వర్ణించండి అని సుఖయోగీంద్రుణ్ణి పరీక్షిస్తూ ప్రార్థించాడు నవై మహారాజ భగవత మాయాగుణ విభూతి ఇలా ప్రశ్నిస్తే ఆ ప్రశ్న విన్నటువంటి స్వామి సుఖయోగీంద్రుడు మహారాజా పరమాత్మ యొక్క విభూతులు అనంతములు కదా కాబట్టి ఆ విభూతులన్నీ ప్రతి ఒక్కటి వివరంగా వర్ణించడం ఎవరి వల్ల కాదు ఎవరూ వర్ణించలేరు మాయాగుణ విభూతే కాష్టాం మనస ఔచసావా అధిగంతు మన ఒక భాగం మొత్తం కూడా కాదు అతని మహావిభూతులలోని ఏదో ఒక భాగం పూర్తిగా వర్ణించారన్న మనస్సుతో కానీ వాక్కుతో కానీ మనం దాన్ని అందుకోలేము ఎప్పుడు విభుధాయుషాపి మన ఆయుష్యం 100 ఏళ్ళు 50 ఏళ్ళు కాదు దేవతల ఆయుష్యంతో అంటే ఒక కల్పం ఎప్పుడు దాకా ఉంటారు మళ్ళీ దేవతలు బ్రహ్మకల్పం దాకా ఉంటారు కదా అందువల్ల ఒక కల్పకాలం బతికున్న
ఆయుష్యం ఉన్న అనంతమైన విభూతి పరమాత్మ యొక్క ఒక్క అంశం వర్ణించడానికి కూడా అలవి కాని పని. కాబట్టి తస్మాత్ ప్రాధాన్యేనైవ భూగోళక విశేషం, మొత్తం కాదు అలాని కొన్ని కాదు అలాని ఏమి చేయకుండా ఉండము, ప్రాధాన్య విశేషం పరమాత్మ విభూతులలో ఏవేవి ప్రధానములో వాటిని వివరిస్తాను. అది కూడా ఏం చెప్తాం అనుకుంటారు, నామము మానము పేరు కొలత, అందులో ఏవో ఒకటి రెండు ఉంటే వారి గురించి చెప్తాను. అంతే తప్ప ఎక్కడ చెప్పగలం ప్రపంచాన్ని. అందుకోసం అంటున్నాడు నామరూపమాన లక్షణత, పేరు రూపము కొలత లక్షణము, ఇవన్నీ అన్నిటికి కాదు ఏదో కొన్నిటికి ముఖ్యమైన వాటికి మాత్రం వ్యాఖ్యానం చేస్తాము. యోవాయం ద్వీప, ఇప్పుడు మొదటికి వస్తున్నాడు మన దగ్గరికి. మనం ఉన్న ద్వీపం ఉందే, ఏ ద్వీపం, జంబూ ద్వీపం అంటారు దీనికి. దీనికి ఇంకో పేరు దీన్ని ఇలావర్షం అని కూడా అంటారు. ఇలావర్షం అని దీన్ని అంటారు. ఇది కూలయ కమల కోశాభ్యంతర కోశే నియుత యోజన. జంబూ ద్వీపం ఎలా ఉంటుంది, కూలయ కమల కోశం అట, అంటే పద్మం కలువ ఏదైనా తీసుకోండి, కలువ మొగ్గ ఎలా ఉంటుందో ఆ రూపంలో ఉంటుంది. దీని యొక్క ఆకారం కువలయ కోశంలాగా ఉంటుంది. దీని అభ్యంతర కోశం ఉందే, అంటే జఠరం గర్భం అంట. పద్మం ఇలా ఉంది, ఆ పద్మం లోపల మనం కర్ణిక అంటాం చూడండి, మధ్యన ఒక పద్మం యొక్క మధ్యన ఇంత కొరిమిలాగా ఉంటుంది, లోపల నుంచి వస్తుంది, అది మనం కర్ణిక అంట. అది ఇలా ఉంటా వరకు జంబూ ద్వీపంలో పద్మం యొక్క గర్భంలో ఉండే పుప్పొడిని ప్రజలయ్యేటువంటి కరణిక అంటామే, అది దాన్ని ఇలా ఉండవలసం అంటాం. ఇది ఎన్ని యోజనాలు ఉంటుంది, నియుత యోజన అంటే ఒక లక్ష యోజనములు. ఆయుతం అంటే 10,000, నియుతం అంటే 100,000, యోజనం అంటే 12 కిలోమీటర్. లక్ష యోజనం అంటే ఏమర్థము, 12 లక్షల కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది అన్నమాట. నియుత యోజన విశాల సమవర్తుల, ఇది వర్తులాకారంలో ఉంటుంది. సమవర్తులం అట, పూర్తి వర్తులం అని కాకుండా సమవర్తుల అంటే ఎక్కడ చూసినా ఒకే రకమైనటువంటి కొలతలో సమవర్తుల. యథా పుష్కర పత్రం, ఉదాహరణ ఏంటంటే పద్మం యొక్క రేకు. మీరు పద్మం యొక్క రేకును తీసుకోండి, ఏ భాగం నుంచి కొలిచినా ఒకే కొలత వస్తుంది. అటు ఎక్కువ అటు తక్కువ భాగం రాదు. ఒక మధ్య బిందువు ఏర్పాటు చేసుకొని ఆ మధ్య బిందువును ఏ భాగం నుంచి చూడండి, ఏదో ఏమంటారు దాన్ని లెక్కలో ఏ చెప్తారు, చతురస్రం, సమచతురస్రం అంటారు చూడండి, స్క్వేర్ అని అదే పేరు, సమచతురస్రం అంటారు చూడండి, చూస్తారు లెక్కన అంటే తెలుగు తెలుగు మీడియం లెక్కలాగా, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం. కాబట్టి సమచతురస్రాకారంలో ఉంటుంది పుష్కర పత్రం లాగా. యస్మిన్ నవవర్షాన్ని, ఈ జంబూ ద్వీపంలోనే 9 వర్షములుంటాయి. ఎలాంటివి, నవయోజన సహస్రం, ఒక్కొక్కటి 9 యోజనాలు అంటే 9 అంటే 900 అన్నమాట రాగారు, 9,000 నవయోజన సహస్రం, 9,000 యోజనాలు, 99,000 మన లక్ష అన్నాం కదా, వాటి యొక్క సంధి ప్రాంతం మీద అది 19 కలుస్తుంది అక్కడ. కాబట్టి ఒక్కొక్కటి 9,000 యోజనాలతో కలిసి నవయోజన సహస్ర ఆయామాని అష్టభి మర్యాదాగిరిభి. జంబూ ద్వీపాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇందులో నవవర్షాలుంటాయి, ఒక్కొక్క వర్షము ఒక్కొక్క 9,000 యోజనాలు ఉంటుంది. మళ్ళీ దీనికి సీమ సరిహద్దు అంటారు, ఆ సరిహద్దు పర్వతాలు 8 ఉంటాయి. అదే ఒకటి దాకా ఒకటి అయిపోతుంది కదా. ఇలా నవయోజన సహస్రాయామాని అష్టభి మర్యాదాగిరిభి సువిభక్తాని భవంతి. అక్కడ కొలతల్లో ఏమాత్రం తేడా రండదు, చక్కగా విభాగం చేసి 8 కులపర్వతాలు, 9 వర్షములు, ఒక ద్వీపం, మళ్ళీ ఒక్కొక్క పర్వతాన్ని మళ్ళీ మళ్ళీ ముందరిస్తాడు, వివరంగా ఇస్తారు మరొక భవంతి. ఏషాం మధ్య ఇలా తన్నామ అభ్యంతరం వర్షం, వీటి మధ్యలో ఈ 9 వర్షముల మధ్యలో మనకు ఇలా ఒక వర్షం, అంటే మనం ఉంటున్న వర్షం అదే, దీనికే పేరు అంటారు.
Ilavrutam nama varsham abhyantara varsham yachya nabhyam avasthita sarvataha savvarnaha kulagirihi. Manam untunnam ante ee bhagam cheppukovaddu. Meru pavatam ekkada deni madhyalo undo danni ilavruta varsham antam. Adi savvarnaha girihi bangaru parvatam meru meru dani madhya bhagamlo padmam yokka manu cheppina kanni kandikanane aa karnika laga savvarnaha kulagiri rajaha Meruhu dvipayama samunnaha yambu dvipamu enta vaishalyam undo ee meru parvatamu anta ettundata ante laksha yojanamula ettundadi ee varshamu ee dvipamu laksha yojanala vistirnamaite edalpaite parvatamu laksha yojanala samunnaha అందుకే ద్వీపాయామ సమున్నాహ ఆ పదం అర్థం కావాలి ద్వీప ఆయామ సమున్నాహ ద్వీపము యొక్క వైశాల్యమంత ఎత్తుగలది కర్ణికా భూతః చెప్పాను కర్ణికని పద్మము యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటిది కువలయ కమలస్య మూర్ధని ఇప్పుడు ఇలాంటి ఈ కమలం ఉందే ఈ పర్వతం దీని పై భాగంలో ద్వాత్రిశ సహస్ర యోజనవితం దీని పై భాగం 32 యోజనముల వైశాల్యంతో ఉంటుంది మూల భాగం 16000 యోజనాలతో ఉంటుంది మొత్తం పవన పద చెప్తున్నాడు ఎత్తు లక్ష యోజనాలు పై భాగం యొక్క వైశాల్యం 32 మూల భాగం యొక్క వైశాల్యం 16 అంటే ఏమైంది పవన ఎలా అయింది 16000 అదే చెప్పేది 32000 పైన 16000 కింద అంటే కింద సన్నగా ఉండి పైన వెళ్ళిపోయింది పవన సామాన్యంగా లోకాల మనకు పర్వతాలు మనకు మనం చూసే ఎలా ఉంటాయి కింద వైశాల్యం ఉండి పైన సన్నగా అవుతుంది కింద వైశాల్యం ఎక్కువ ఉంటుంది పైన తక్కువ ఉంటుంది కానీ ఈ పర్వతం ఏ పర్వతము ఎందుకంటే అలా చెప్తే ఏంటంటే దేవతలందరూ దేవతాలోకాలన్నీ ఇక్కడే ఉన్నాయి అందుకే మన ప్రాచీన సాంప్రదాయంలో సకృతు మేరుము స్ఫుర్త్వ విగత రజః భవతి వైకుంఠమధిగచ్చతి పొద్దున్నే లేవగానే ఒక్కసారి మేరుపర్వతాన్ని స్మరించుకుంటే సంసార బంధము పాపము తొలగి వైకుంఠానికి పోతాడు అని చెప్పాడు సకల దేవతల నివాసం అక్కడే బ్రహ్మలోకం అక్కడే ఇంకేదో ఆ నివాసం ఏంది నాకు మొత్తం అక్కడే ఉన్నాయి అంటే కింద సన్నగా పైన అడలుపుంది పద్మంలాగేనండి ఒకటే గుర్తు మనకు పద్మం చెప్పారు పద్మం ఎలా ఉంటుంది కింద సన్నగా ఉంటుంది పైన విస్తారం పెరుగుతూ ఉంటుంది అంటే మూల భాగానికి అగ్రభాగం ఎత్తింపు ఉంటుంది పద్మమైన అంతే కాబట్టి దేవతలందరూ నివాసం పైన ఏర్పరచుకుంటారు విశాలంగా ఉంది కాబట్టి నివాసం అక్కడ ఉంటారు అందుకే అంటున్నాడు కులగిరి కూడా గమనస్య మూర్ధని ద్వాత్రింశత్ సహస్ర యోజన విధత మూరే షోడ సహస్ర వత్సరం తావు అంతర్భూమ్యాం ప్రవిష్ట చదువుతూ ఏంటంటే 16000 యోజనాలు మూలంలో ఉంటుంది అంటే భూమిని అనుకోకండి అంత వైశాల్యంతో భూమి లోపలికి కూడా వెళ్ళింది పర్వతాలకు ఏం పేరు భూధరమని కదా మరి భూమిని మోసేవి మరి భూమి అంటే భూమి మీద ఉండాలా భూమి లోపల ఉండాలా ఉండదు కాబట్టి 16000 యోజనాల విస్తీర్ణంతో అంతర్భూమిలో ప్రవేశించి ఉంది అంత విస్తీర్ణంతో ఉంది అంత లోతు ఉంది 16000 యోజనాల లోతు 16000 యోజనాల విస్తీర్ణంతో లోపలికి వ్యాపించి ఉంది అంతర్భూమ్యాం ప్రవిష్టః ఉత్తరోత్తరేణ ఇదావృతం ఇప్పుడు జంబూద్వీపం అన్నాం జంబూద్వీపంలో ఇదావృత వర్షం అన్నాం ఆ ఇదావృత వర్షంలో మధ్య భాగంలో మేఘవృతం అన్నాం మొత్తం మీకు కొంత హాయిగా వస్తుంది ఎక్కడ డౌట్ ఉండదు ఇప్పుడు ఈ ఇలావృతానికి ఉత్తర భాగంలో నీలః శ్వేతః శృంగవాన్ అనేటువంటి మూడు పర్వతములు ఉంటాయి ఇవి దీనికి రమ్యక హిరణ్మయ కురు అనేటువంటి మూడు వర్షములకు సరిహద్దు పర్వతములు ఒక్కొక్క పర్వతం అవతల ఒక్కొక్క వర్షం ఉంటుంది నవభాగదా ఒక ద్వీపానికి 9 వర్షాలు ఆ 9 వర్షాల్లో మనకు ఇలావృతం అనే వర్షం మధ్యన ఉంటుంది చెప్పుకుంటున్నాం మధ్య వర్షం ఇలావృతము
ఆ ఇరావృత మధ్యలో వేరుపోతం ఉన్నది. ఈ ఇరావృతానికి ఉత్తర భాగంలో మూడు పర్వతాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క పర్వతము ఒక్కొక్క వర్షానికి సరిహద్దు. అదే రమ్యక హిరణ్మయ రమ్యక హిరణ్మయ కురు అనేటువంటి మూడు వర్షములకు మర్యాదాగిరయ, ఇవి సరిహద్దు పర్వతములు. ప్రాగాయతాహ ఇవన్నీ తూర్పు దిక్కు వైశాల్యం ఎక్కువ ఉండి విస్తరించాయి. ఉభయత క్షారోరవధయ, క్షారోదం అంటే ఉప్పు సముద్రం, ఉప్పు సముద్రానికి ఆ పక్క ఈ పక్క వ్యాపించి ఉందట. క్షారోదావధయ ద్విపండ్ అదే కదా అవధయ. ద్విసహస్ర పృథవ ఏకైక సహ పూర్వస్మాత్ పూర్వస్మాత్ ఉత్తరం ఉత్తరం దశాంశాధికాంశేన దైర్ఘ్యవ హసంతి. ఇది ఒక్కొక్క పర్వతము తనకంటే పూర్వ పర్వతము కంటే ఉత్తరోత్తరం దశాంశం పది రెట్లు ఎక్కువ విస్తీర్ణం. ఈ పర్వతం నీలా ఉంది అదొక 20,000 యోజనాలు అనుకోండి, పక్కది 40 ఆ పక్కది 80 కాదు దశాంశం ఉన్నాడు. 20 అంటే ఏదో 2,200 ఇంకోటి 2,200 అలా తిరిగి దశాంశాధికాంశైన దైర్ఘ్యయవ ఇవి దైర్ఘ్యయవ హరసంతట పొడుగులోనే ఎక్కువ తక్కువలు వైశాన్యంలో కాదు ఎదరపు కాదు పొడుగులోనే హ్రసంతి తగ్గుతాయి. ఏవం దక్షిణేన ఇలావృతం ఇప్పుడు ఉత్తర ఇలావృతంలో పోతాలు మూడు చెప్పాడు. దక్షిణ ఇలావృతంలో నిషధ హేమకూటగ హిమాలయ ఇలావృతానికి దక్షిణ భాగాలు పోతాలు మూడున్నాయి. ఒకటి నిషధమని, రెండోది హేమకూటమని, మూడోది హిమాలయము అని. ఇవి కూడా ప్రాగాయత యథా నీరాదయ అయుత యోజనోత్సేద ఇవన్నీ 10,000 యోజనముల ఎత్తు ఉన్నాయి. హరివర్ష కింపురుష భారతానాం సరిహద్దులు ఈ పర్వతాలు హరివర్షము కింపురుషము భారత వర్షము ఈ మూడు వర్షాలకు ఈ మూడు పర్వతములు అంటే ఏంటన్నమాట చూడండి. ఇక్కడ నిషదమేమో హరివర్షానికి, హేమకూటమేమో కింపురుషములకు, హిమాలయమేమో భారతానికి. భారతవర్షం యొక్క హద్దు సరిహద్దు పర్వతము హిమాలయం. యథాసంఖ్యం తదైవ ఇరావృతం అపరేణ ఇరావృత వర్షానికి పశ్చిమ భాగంలో పూర్వేణ పూర్వ భాగంలో మాల్యవతు గంధమాదన అవని గంధమాదన అవనీల నిషధాయాత ద్విసహస్రం ప్రభతు. ఇవి ఒక మూడు పర్వతాలు. మళ్ళీ దీనికి పశ్చిమ భాగంలో ఒక మూడు, ఒకటి మాల్యవతు, రెండోది గంధమాదనము, మూడోది అవనీలం అనేటువంటివి ద్విసహస్రం పప్రసతు పేరు పొందాయి. ఇవి కేతుమాల భద్రాస్తయో సీమానం వేసాతి. కేతుమాల వర్షం భద్రాస్త వర్షం వారికి పర్వతాలు సరిహద్దుగా ఉన్నాయి. మందర మేరుమందర సుపార్శ్వ కుముద అనేటువంటివి మరొక నాలుగు పర్వతాలు అయుత యోజన విస్తార ఉన్నాహవు 10,000 యోజనముల యొక్క వెడల్పు ఎత్తు ఉన్నటువంటివి. మేరే చతుర్దిశం మేరు యొక్క నాలుగు వైపుల మొదట చెప్పింది ఏమో ఇలావృత వర్షానికి నాలుగు దిక్కుపోతాలు చెప్పాడు. ఇప్పుడు మేరుపోవటానికి నాలుగు దిక్కుల ఒక దిక్కు మందరము, ఒక దిక్కు మేరు మందరము, సుపార్శ్వము కుముదం అనేటువంటివి నాలుగు దిక్కులు ఉంటాయి. ఇవి చతుర్దిక్కు అవస్తంభగిరయ ఉపకృప్తాహ. ఇవి అవస్తంభగిరులు అంటారు. అంటే ఈ పర్వతాలను దాటి వెళితేనే అక్కడికి పోగలం. మేరు పర్వతానికి పోదగిన వారికే ఈ పర్వతం మార్గం ఇస్తుంది. వేరే వారికి ఆ పర్వతాలు అసలు దారిపోవు. ఒక వాటిలో సెక్యూరిటీ అన్నమాట. పవతాలు పవతాలు సెక్యూరిటీ కదా, ఎవరికి వారే ఉండాలి. అందువల్ల ఇది అవస్తంభ రక్షకమైనటువంటి గిరులు అన్నమాట. అవస్తంభ గిరయ చతుర్శ్వేతేషు చూత జంబు కదంబ న్యగ్రోధ. ఎందుకు ఆ పేరు వచ్చిందో చెప్తున్నాడు. ఇప్పుడు ఈ నాలుగు పర్వతములలో ఒక్కొక్క పర్వతం దగ్గర పర్వతానికి ప్రధానమైన గుర్తుగా ఒక్కొక్క మహావృక్షం ఉన్నాయి. అదేంటి? ఒకటి చూత అంటే మామిడి, తర్వాత జంబు అల్లనేరుడు మనం చెప్పుకుంటాం, తర్వాత అదే ఇక్కడ ఏమిటి కదంబం కడివి అంటాం,
అలాగే నిగ్రోధ మరి ఇలా తూత జంబు కదంబ నిగ్రోధ అనేటువంటి నాలుగు మహావృక్షాలు ఎలా ఇవి పర్వత కేతవ ఇవ పర్వతములకు జెండాలాగున్నాయి ధ్వజములాగా అంటే ఆ చెట్టును చూసి ఇది ఈ పర్వతం గుర్తుపట్టాలి ఇలా పర్వత కేతవ ఇవ అతి సహస్ర యోజనాహ అతి సహస్రం అంటే ఏమిటి 11,000 యోజనాల విస్తీర్ణంతో ఎత్తుతో తావతు విటప విటయ అంత పెద్ద వైశాల్యమున్న కొమ్మలు కలవి శతయోజన పరిణాహ ఒక్కొక్క కొమ్మ యొక్క వైశాల్యం శతయోజనం అంటే 1200 కిలోమీటర్లు ఒక్కొక్క కొమ్మ చెట్టును ఊహించా ఎలా ఉంటుందో ఒకసారి పరిణాహ హ్రదాహ చత్వార అలాగే ఈ పర్వతానికి నాలుగు చెట్లున్నాయి మరి ఈ చెట్లకు నీళ్లు కావద్దు ఒకటి నాలుగు సముద్రాలే అంటే మడుగులు నదులు అవి కూడా నాలుగు ఉన్నాయి పయో మధి మధు ఇచ్చు రస అంటే పాలు తేనె చెరుకు రసము నీరు అనేటి వాటితో జల ఎదుపత్పరిచిన ఈ నాలుగు జలములతోటి నాలుగు హ్రదములు ఉన్నాయి నాలుగు పర్వతములు నాలుగు వృక్షములు నాలుగు హ్రదములు ఎదుపత్పృష్ట జనాహ ఉపదేవగణ యోగేశ్వరాని స్వాభావికాని భరతర్షభ ధారయంతి ఈ జలంలోని గొప్పతనం ఏంటంటే ఒక్కసారి ఈ జలమును ఆచమనం చేస్తే పుచ్చుకుంటే దేవతలకు సరిపోయేంతటి దివ్యమైన బలము కలిగి యోగములో నిష్ణాతులై అంటే అమరులు చిరంజీవులు అవుతారు బలిష్ఠులు అవుతారు దృఢిష్ఠులు అవుతారు అలాగే సత్య సంకల్పులు అవుతారు ఉపదేవం ఎందుకు ఉపయోగనాట అంటే యక్ష రాక్షస కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య వీళ్ళంతా ఉపదేవతలు అసలు దేవతలు అక్కడ ఉన్నారు వీళ్ళు ఉప అంటే వైస్ ప్రెసిడెంట్ అంటాం కదా మనం వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు లాగా వీళ్ళు ఉపదేవతలు అన్నమాట అంటే మేము కూడా సుమారు అంత వాళ్ళని చెప్పడానికి ఉపదేవగణ యోగైశ్వర్యాన్ని స్వాభావికాన్ని సహజంగా వస్తాయి మనకు ఆ యోగైశ్వర్యాలన్నీ ధారయంతి దేవోద్యానానికి భవంతి చక్వారి అలాగే ఈ ద్వీపానికి ఈ వర్షానికి ఈ పర్వతానికి ఇప్పుడు ఏమన్నాం నాలుగు పర్వతాలు అన్నాం నాలుగు చెట్లు అన్నాం నాలుగు నదులు అన్నాం మరి చాలనా అయిపో కదా మరి ఏముండాలి నాలుగు ఉద్యానవనాలు ఉండాలి స్నానం చేయాలి నీళ్లు తాగాలి ఈ పండ్లు తినాలి అయిపోయి అన్ని వసతులు ఉండాలి ఇబ్బంది లేకుండా అవి ఏంటంటే నందనము చైత్యరథము వైభ్రాజకము సర్వతోభద్రం అనేటువంటి నాలుగు ఉద్యానవనాలు ఉంటాయి ఏటు అమలపడి వృధ ఈ ఉద్యానవనములలో దేవతల చేత చుట్టుముట్టబడి సురలలనాలలామయూథ పతయ దేవతా స్త్రీలు వారి భర్తలు వారి సమూహాలు ఉపదేవనములతో కలిసి ఆడుతూ పాడుతూ వినోదంగా కాలం గడుపుతారు ఈ ఉద్యానవనం అంటే ఇవి దేవతా ఉద్యానవనాలు అన్నమాట ఉపదేవతలు విహరించేటువంటి ఉద్యానవనములు మందరోత్సంగే ఇప్పుడు మనం ఒక్కొక్క క్రమం జాగ్రత్తగా జ్ఞాపకించుకోవాలి మనం నాలుగు అన్నాం మందరం అన్నాం మీరు మంది పోతారు నాలుగు అన్నాం కదా ఇప్పుడు మీరు గురించి చెప్పేశాడు నెక్స్ట్ మందరానికి వచ్చి మందరం దగ్గర ఏమేమి ఉన్నాయో చెప్పుకొస్తారు మందరోత్సంగే ఏకాదశి శతయోజన ఉత్తుంగ దేవతూత శిరస గిరిశిఖర స్థూలాని ఫలాని అమృత కలుప అని పతంతి ఏమన్నాం పర్వతం అన్నాం పర్వతం దగ్గర వృక్షం అన్నాం కాబట్టి మందర పర్వతం మీద ఉన్న చెట్టు పేరేమిటి చూత వృక్షం అంటే మామిడి చెట్టు అది ఎలాంటిది ఏకాదశి యోజనం 1100 యోజనముల ఎత్తుగా ఉంటుంది ఇది దే శిరస గిరిశిఖర స్థూలాని మరి అంత ఎత్తుకు తగ్గట్టు పండ్లు ఉంటాయి కదా ఒక్కొక్క పండు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క పర్వత శిఖరంలా ఉంటుందట కాబట్టి ఎవరు దాని దగ్గరికి పొరపాటున కూడా పోరు కథ తెలుసు కదా కథ చెప్తారు మనం ఓ బట్టసారి వెళుతూ వెళుతూ ఓ తిరిగిన పోన్నాడు బలి తిరిగిన పోన్నాడు బలి చెట్టు కిందప్ప అన్నాడు మరుగైనా చూశాడు ఇంత కాయలు ఉన్నాయి పక్కన చూస్తే గుమ్మడి చెట్టు ఉంది నేను పారుతున్నది ఇంత కాయలు ఉన్నాయి
ఈ బ్రహ్మకు బుద్ధి లేదు, అంత పెద్ద చెట్టుకి ఏమో ఇంత కాయలు, ఇంత చిన్న తీయకి ఏమో ఇంత కాయరా, ఏంది ఏమి సృష్టియో ఏమో ఏం అర్థమైంది మనకు పోనీరే అని పడుకొని నిద్రపోయాడు. లేచేసరికి ఒంటి నిండా మర్రికాయలని పడ్డాయి, లేచి దుడుక్కున్నాడు. అప్పుడు ఆకుంటే అమ్మ బాబోయ్ పొరపాటు మర్రి చెట్టుకే ఈ కాయలుంచే, ఇదే నా మీద పడితే దేవుడే మనకి బుద్ధి లేదు, దేవుడు బుద్ధే కాదు నామి, నేను ఎక్కడుండేవాడు ఏమో. అంటే పరమాత్మ సృష్టి ఆకారాన్ని బట్టి చేయడు, అవసరాన్ని బట్టి చేస్తాడు. ఉపయోగం దేని చేయడు ఉపయోగం ఆ పని చేస్తాడు అది విధానం. అందుకే ఎక్కడో ఉంటే ఎవరికి చూడడు కోరడు కాబట్టి ప్రవర్తించడం అంత పండు. ఒక్కొక్కటి ఎవడు ఆ పండు తెంపేవాడు దిక్కులేడు, తీసుకునేవాడు దిక్కులేడు, అనుభవించేవాడు లేడు. అందుకే ఇవి ఫలాన్ని అందుకే అని తీయగా ఉన్నాయట. ఫలాన్ని అమృత కలపండి, అది అందరి ద్రాక్ష తీయను కదా. అంటే ఏమిటి, పొరపాటున ప్రాణుల యొక్క స్పర్శ తగిలితే ఆ రుచి కాస్త నిలగలుగుతుంది. కష్టం కదా, పది మంది నడిస్తే ఆ దారిలో గడ్డి మరో మనం పుణ్యాత్తులం కదా, అవునండి. అది నడిస్తే ఏమవుతుంది, పది మంది నడిచారనుకోండి వరుసగా గడ్డి మొరిస్తే ఒకటి అక్కడ పుట్టదు. అటు పది మంది చేతి చేశారనుకోండి ఇంకా పండేకడిది పుణ్యాత్తులు అన్ని పోతాయి. అందుకే ఎవరూ లేని చోట గడ్డి పెట్టాడు స్వామి, ఈయోకి ఎవరు రాడు ఇప్పుడు చేస్తారండి మేము ఉంటామని. ఇవి అమృత కల్ప అని పతంతి, అవి కింద పడతాయి. ఎవరు తెంపేవాళ్ళు లేడు కాబట్టి అవే కాస్తాయి పండుతాయి, దారి కింద పడతాయి. తేజాం వితీర్యమానాం అతి మధుర సురభి సుగంధి బహుళ అరుణ రస ఉదన అరుణోదానం అన్నది. ఎలా ఉంటుంది మామిడి పండు రసం తెలుసు కదా, బ్రౌన్ కలర్ ఉంటుంది అరుణ కదా, ఆ రసమే పర్వత ప్రాంతంతో అసలు ప్రవహిస్తుంది. ఆ నది పేరే అరుణోద. అరుణ అంటే ఎరుపు, ఉద అంటే జడము. ఎరుపు రంగు గల నీరు గల నది, ఎక్కడ ఎరుపు రంగు పండరసం, అంటే ఆ నది నీటిలో పండరసం పడి మొత్తం నది నీరంతా రంగు మారిపోయింది. ఎవరు చెప్పేవాళ్ళు కానీ మరి అర్థం ఏం చేస్తాను, అందులో ఒక్కొక్క పండు చిన్నది కాదే, చిన్నంత పండు పండి ఇంత పెద్ద పండు ఈ ఇల్లంత పండు అన్నమాట. అది కింద పడి రసం అంతా పోయి ఎంత పడుతుంది. కాబట్టి అరుణోదానం అన్నది మందరగిరి శిఖరాన్ని పతంతి, ఈ నది ఎక్కడి నుంచి పడుతుంది, మందరగిరి శిఖరం నుంచి ఈ నది పడుతూ పూర్వీన ఇలావృతం ఉపప్లావయతి, తూర్పు దిక్కుగా ప్రవహించి ఇలావృతాన్ని తడిపేస్తుంది. యదుపజోమనాథ్ భవాన్య అనుచరీణం, ఈ అరుణోదా నది జలమును సేవించినటువంటి పార్వతీ సేవకులు ఉన్నారే అనుచరులు దాసీజనం, వీళ్ళందరూ వీళ్ళేమంటారు పుణ్యజనులు అంటారు, అంటే యక్షులు. శంకరుని సేవకులందరిని ఏమంటాం మనం, పుణ్యజనులు అంటే కుబేరుడు వీళ్ళ ప్రభు. అలాంటి పుణ్యజన వధూనాం అవయవ స్పర్శన సుగంధావత దశయోజనం సమంతాదను వాసయతి, ఈ నీటిలో స్నానం చేయటం, ఈ నీరు తాగటం, ఈ రసాన్ని అనుభవించటం వల్ల సుర యువతులు వారి యువతులు ఆ పురుషులు వారు వారిని స్పృశిస్తే చాలు మనకు మన శరీరం యొక్క సుగంధము 10 యోజనాలు వ్యాపిస్తుంది. అంతా రసమేనా, మనం ఒక ఎండాకాలంలో ఫ్రిడ్జ్లో 4 పండ్లు పెడితేనే మామిడి పండ్లు ఇల్లంతా ఎలా ఉంటుంది మన పండ్ల వాసన కదా. మరి ఇప్పుడు ఇన్ని పండ్లు పడి అంత రసం పడి అదంతా నది అయితే ఆ నదిలో స్నానం చేసి ఏదో ఏ వాసన ఉంటుంది, మొత్తం మామిడి పండ్ల వాసన ఉంటుంది. అందుకే సమంతాదనువాసయతి ఏవం జంబూఫలానాం, తర్వాత మందరగిరి అయిపోయింది కదా, మందరగిరి సూతం అయిపోయింది, రెండోది జంబు అంటే అలానే నది. ఇది ఈ పండ్లు కూడా ఏం తీసిపోవు దీనికి, దీనికి రెట్టింపని చెప్పారు కదా. కాబట్టి ఈ పర్వ ఈ పండ్లు అత్యుచ్చని పాట విశీర్ణానాం, ఇవి ఈ అల్లనేడు చెట్టు చాలా ఎత్తు ఉంటుంది, ఆవిడ చెట్టు కంటే ఎత్తు అల్లనేడు సహజంగా, అంత ఎత్తు నుంచి ఆ పండ్లు కింద పడి నా అస్థి ప్రాణాయామ ప్రయాణం ఇభకాయ నిభానం, ఇభకాయ నిభానం ఏడు శరీరం అంతా ఒక్కొక్క పండు, అలాంటి వాటిని రసైన ఈ జంబూ పరముల యొక్క రసముతో పాడినటువంటి నది పేరు జంబూ నది అంటాం మనం. అంటే ఏంటంటే ఈ ఫలములు పడి రసము నీటిలో పడి నీరంతా రసమైపోయి ఆ రసమంతా ప్రవహించి కదా జంబూ నది అంతా ప్రవహిస్తే ఈ ప్రవాహము
జలము రసము నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టితోటి లోహములతోటి కలిసి ఏమైంది దాన్ని మనం బంగారం అంటాం జాంబూనదం జంబూనద జంబూనది తీరంలో ఏర్పాటైంది జాంబూనదం అంటే అది బంగారం అయితే ఆ బంగారం మనకు దొరకదు దానితోటి దేవతలు ఆభరణాలు చేసుకుంటారు అందుకే మన బంగారానికి వాళ్ళ బంగారానికి తేడా అది మనదేవో 24-22 అంతా దిగుతాం కదా మన క్యారెట్ అగ్యం 24 క్యారెట్ చాలా గొప్పవాడైపోతాం కానీ అక్కడ ఒక లక్ష క్యారెట్ ఉంటుంది అన్నమాట అంతా అది కలిసి ఎందుకు వాళ్ళకి ఏమవుతుంది నీళ్ళంతా బంగారమేనే మరి ఎక్కడో కానీ ఎక్కడో ఉంటే దొరుకుతుంది కానీ అది మొత్తం బంగారమే నీళ్ళంతా కలుగుతుంది అదే చెప్తున్నా చూడండి దక్షిణ ఏవం జంబూఫలాన్ని అత్యుచ్చ నిపాత విశీర్ణానాం అనస్థి ప్రాయాణం ఇభకాయ నిభానం రసేన జంబూనామ నది మేరు మందర శిఖరాత్ ఈ శిఖరాల నుండి అయుత యోజనాత్ 10,000 యోజనాలు కిందికి భూమి మీద పడుతూ దక్షిణీయన ఆత్మానం తనకు దక్షిణ భాగంలో ప్రవహించి యావత్ ఇలావృతం ఉపశ్యంద ఇది కూడా ఇలావృత వర్షాన్నే కడిపేస్తుంది తావత్ ఉభయాల విరోధతో యా మృతిక ఈ జంబూ నది యొక్క రెండు తీరములలో ఒడ్డులో ఉండేటువంటి మట్టి ఉంది అది తద్రసేన అనువిద్యమాన ఈ జంబు రసముతోటి బాగా తడపబడి పూయబడి వాయువర్క సంయోగ చెప్తున్నాడు రసము మట్టిలో కలిస్తే ఆ మట్టి రసము కలిసినప్పుడు దాని మీద సూర్యకిరణాలు గాలి ఇవన్నీ సోకటం వలన సదానలోకాభరణం జాంబూనదం దేవతలకు ఆభరణంగా ఉపయోగించేటువంటి జాంబూనదం అనేటువంటి నామ సువర్ణం భవతి జంబూ నది తీరంలో వచ్చినటువంటి సువర్ణాన్ని మనం జాంబూనదం అంటాం సహేమ జాంబూనద చక్రవాళం అయ్యా సుందరకాండ సహేమ జాంబూనద చక్రవాళం మహార్హ అక్కడ జాంబూనద చక్రవాళం అన్నాడు అంటే రావణాడు అక్కడికి పోయి తెచ్చి తయారు చేయించాడు వెరైటీ కావాలి కదా ఈ బంగారం వల్ల ఆ బంగారం తీసుకొని వచ్చి దాంతో చక్రవాళ పట్టులను తయారు చేశారు బంగారం తయారు కదా ఏ బంగారం అంటే ఒక జాంబూనదం ఒకటి అని చెప్తారు హైమం ఒకటి హిమగింది దాన్ని హైమం అంటారు జంబూనతో వచ్చేది జాంబూనదం మంచి పేరు హిమ నిషదానం కదా హిమనిది వచ్చేటువంటిది హైమం ఇలా చెప్పుకొస్తారు ఎదురా విభురాదయ యువతి భీ ముకుట కటక కటిసూత్రాది ఆభరణ రూపేణ ధారయంతి కరు ధారయంతి దేవతలు కిరీటాలని కేవీరాలు హారములు కంకణములు ఇలాంటి వాటికి ఈ బంగారాన్ని వాళ్ళు వాడుతారు ఎత్తు మహాకదంబ ఇక మూడో వృక్షం రెండు చెప్పాం సూతమన్నా జంబు అన్నాం ఇప్పుడు ఇది కడిమి చెట్టు ఈ మహాకదంబ వృక్షము సుపార్శ్వ నిరూఢ ఇది ఎక్కడుంది శుభాగంగా ఉంది కదా ఆ సుపార్శ్వ నిరూఢ యాస్తస్య కోటరేభ్య వినిసృతా పంచాయామ ఈ వృక్షం యొక్క కోటరములు అంటే త్వరలంటాం మనం చెట్టు త్వర ఉంటుంది కదా అందులో నుంచి వెళ్ళినటువంటి కోటరేభ్య వినిసృతా పంచాయామ పరిణా పంచమధుధారా ఐదు మధుధారలు ఆ వృక్షం యొక్క త్వరలో నుంచి బయలుదేరి ప్రవహిస్తూ ఉంటాయి అవి సుపార్శ శిఖరాత్ పతంత్య పవశిఖరం నుంచి కింద పడుతూ అపరేణ ఆత్మానం ఇలావృతం ఇలావృతమునకు పశ్చిమ భాగంలో ఇవి ప్రవహించి ఉంటాయి యాహి ఉపయుంజానా ఈ ధారను ఉపయోగించిన వాళ్ళు ముఖ నిర్వాసితో వాయు సమంత శతయోజనం ఉపవాస ఇది ఈ రసాన్ని సేవించినటువంటి వారి నిట్టూర్పుతో వచ్చేటువంటి సుగంధ పరిమళమే భరితమైన వాయువు 100 యోజనాల దాకా వ్యాపించి ఉంటుంది అందుకే ఇక్కడికి వచ్చి అంత దుర్గంధం అంటారన్నమాట అదంతా అందుకోసం ఏవం ఇక తర్వాతది కుముద నిర్వహాయ శతవల్సో నామ వటవృక్షం ఉంది నాలుగోది నిగ్రోధం దాని పేరేమిటి శతవల్వహ అని చెప్తాం శతవల్ ఈ వృక్షము స్కంధేభ్య నోచీనా నీచీనా పయోదధి మధు గృత గుడ అన్నాది అంబర శయ్యాసనాభరణాదయ సర్వయేవ కామదుగాహ నదహ ఇక్కడన్నీ నదులు కావు నదములు అంటే నదమంటే పశ్చిమావహం నది అంట నదము అంటారు
తూర్పు నుంచి పశ్చిమానికి బారితే నదము, పశ్చిమ నుంచి తూర్పుకు బారితే నది, నది నదం తేడా. పూర్వవాహి ఇది ప్రత్యేక వాహి, పూర్వవాహి. ఇలాంటి దారి మధు నదులు ఏర్పడతాయి. ఇవి వాటితోటి వీటితోటి పయోదధి మధు ఘృత గుడ అన్న అంబర తెయ్య ఆసన ఆభరణాలు అవన్నీ రెడీమేడ్. ఏదో మట్టి తెచ్చి బంగారం తెచ్చి దాన్ని బంగారం తయారు చేసి ఆభరణం తయారు చేయాలి, బియ్యం నీళ్ళలో పోసి అన్నం ఉండాలి, పప్పులు కూరగాయలు చేయాలి, వస్త్రాలు చేయాలి, ఏం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క నదేట అంటే యథేచ్ఛగా అన్ని కోరినవి కోరినట్టుగా స్వామి వీరికి ప్రసాదిస్తున్నారు అని అర్థం. అలా సర్వమేవ కామదుగాహ నదాహ అంటే నదులు మామూలు నీరే ఉంటాయి. ఆ నది దగ్గరికి పోయి స్వామి నది గారు అమ్మ నది నది అని గారు నాకు వస్త్రాలు కావాలి అనగా గురించి వస్త్రాలు ఇచ్చి తీసి వచ్చేసాను. అది కట్టుకొని అదే అమ్మ అమ్మ మాకు ఆభరణాలు లేవు అంటే అది ఆభరణాలు ఇచ్చేస్తుంది. ఒక నది పోయి అమ్మ నాకు అన్నం లేదు అన్నం భోజనం పెట్టున్నాను, ఒకటి వస్త్రాలు ఒకటి ఆభరణాలు ఒకటి భోజనాలు ఇట్లా ఒకటి ధనము ఒకటి ధాన్యము ఇలా మనకి ఏమేమి కావాలనో అన్ని కావలసిన నదులన్నీ ఇవి ప్రసాద నదులే ప్రసాదిస్తాయట. కామదుగాహ నదాహ కుముదాగ్రా స్వతంత పోతం పై నుంచి కింద పడుతూ తమ్ ఉత్తరైన ఇలా వృతం ఇది ఉత్తర దిక్కు నుంచి ఇలా వృతాన్ని వ్యాపించి ఉంటుంది. ఇయాను పొజిషానం ఇలాంటి నదులను సేవించేటువంటి వారికి వలి ఫలిత క్లమ స్వేద దౌర్గంజ జర ఆమయ స్మృతి శీత ఉష్ణ వైవరణ్య ఉపసర్గాదయ తాప విశేషా నభవంతి. ఈ నీరు తాగినందువలనే వాళ్ళని దేవతలు అన్నారు ఆ ప్రాంతం వాళ్ళని. అంటే వాళ్లకు శరీరం ముడతపడదు, కేశములు నరవవు, శ్రమ లేదు, స్వేదము రాదు, దుర్గంధము ఉసరితనము రోగములు మతిమరుపు ఇలాంటివన్నీ ఏవి ఉండవు. అలాగే శీత ఉష్ణ వైవరణ్య ఉపసర్గములు చలి కానీ వేడి కానీ అలాగే రంగు మారుట కానీ ఒడుకు లాంటివి తగ్గడం కానీ ఇలాంటివేవి ఈ నది జలం తాగే వారికి కలగవు ఏర్పడవు అంటున్నాడు. యావజ్జీవం సుఖం తెలిసే అదే అంటే బతుకున్నంత వరకు మాత్రం అనుభవిస్తారట. ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి కానీ అదొక్కటి మాత్రం అడగదు అనమాట. మరణం మాత్రం తప్పదు, ఎన్ని భోగాలున్నా జాతస్య మరణం ధ్రువం. అందుకే చమత్కారంగా యావజ్జీవం అంటున్నారు. బతుకున్నంత అనుభవిస్తారు, పోయారనుకుంటే సమస్య లేదు, అక్కడ మినహాయింపు లేదు, ఎవరైనా సమాధానం ఏమంటున్నారు. నిరత్యమేవ యావజ్జీవం సుఖం నిరత్యం, బతుకున్నంత వరకు వీరి సుఖము నిరత్యము. ఇక కురంగ కురర కుసుంభ కంక త్రికూట శిశిర పతంగ రుచక నిషద సిని వాస కపిల శంక వైదూర్య అలాగే జారు జారుథి హంస అర్షభ నాగ కాలంజ కాలంజర నారదాదయ ఈ మొత్తం 20 పర్వతాలు. మళ్ళీ వాటి తర్వాత పౌతం చెప్పుకున్నాం, పౌతం చుట్టూ 4 పౌతాలు చెప్పుకున్నాం, ఒక్కొక్క పౌతానికి వృక్షాన్ని చెప్పుకున్నాం, ఒక్కొక్క వృక్షానికి కాయలు చెట్లు నదులు వాసాలు చెప్పుకున్నాం. ఇప్పుడు వీటి తర్వాత ఉండేటువంటివి మనకు ఒక పట్టణానికి పల్లెల్లాగా, పట్టణానికి పల్లెలు అంటే జిల్లాలు తాలూకాలు ఉంటాయి. ఇప్పుడు మేరు ఒక పట్టణం, ఒక రాష్ట్రం, ఆ మేరుకు ఈ మేరు మందల పౌతాలు ఉన్నాయి, ఇవి దానికి ఒక జిల్లాలు. ఇప్పుడు వాటికి తాలూకాలు వస్తున్నాయి ఒక 20 అవి అన్నమాట. 20 పేర్ల త్రింశతి గిరయ మేరు కరణికాయ ఇవ కేసరభూత. కేసరం అంటాం అంటే పువ్వు ఉంటే పువ్వు మధ్యలో ఇలా ఉంటుంది ఒకటి కరణికలాగా, దాని చుట్టూ ఉంటాయి కేసరములు, సన్నగా పొడుగ్గా చుట్టూ ఉంటాయి కేసరం దాని. కాబట్టి మేరు పర్వతము మధ్య భాగము, దాని చుట్టూ ఇవి పేర్లు అన్నాం, వాటి చుట్టూ 20 ఉంటాయి, 20 అయినటువంటివి కేసరములాగా ఉంటాయి. ఇలా కేసరభూతాహ మూలదేశే పరితా ఉపగృప్తా, మేర్భూతం యొక్క మూలము చుట్టూ ఇవి వ్యాపించి ఉంటాయి. జఠన దేవకూటవు మేరు పూర్వేణ, మళ్ళీ వాటి పేరు చెప్తున్నాడు. పోతాల్లో జఠన భూతాలు మేర్భూతానికి పూర్వభాగంలో ఆవేశించి దశయోజన సహస్రం 10,000 యోజనాలతోటి ఉదగాయతవు ఉత్తర దిక్కు వైశాల్యం ఉండి అవి 2,000 యోజనాలతోటి ఎత్తు ఉంటాయి. ఇలాగే పశ్చిమ భాగంలో పవన పారియాత్మ కవతత్, ఇవి దక్షిణ భాగంలో కైలాస కరవీరవు
కౌరవ ఆ రెండు కలవత భాగాలను ప్రాజాయతౌ తూర్పు దిక్కు వైశాల్యాన్ని పెట్టుకుని ఉత్తరత త్రిశృంగ మకర అష్టభి ఎతై పరిస్కృత ఉత్తర భాగంలో త్రిశృంగ మగ పర్వతాలతోటి ఎనిమిది పర్వతాలు వాటి చుట్టూ వ్యాపించి ఉంటాయి. అగ్నిరీవ పరిత చకాస్తి కాంచనగిరి ఇలా చుట్టున్నటువంటి పర్వతాలతో ఈ మేర్పర్వతము అగ్నిజ్వాలలతో ఆవేశించినట్టుగా ప్రకాశిస్తున్నట్టుగా ఈ పర్వతము ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక మేరు యొక్క మూర్ధని మేరోహ మూర్ధని భగవత ఆత్మయోనే మధ్యత ఉపకృప్తం. మేరుగతం యొక్క మూర్ధ భాగంలో ఆత్మయోని ఎవరైనా బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ యొక్క నగరము మేఘోతం యొక్క మూర్ధ భాగంలో పై భాగంలో ఉంటుంది. ఉపగొత్తాం పురీం అయుత యోజన సాహస్రీం పదివేల యోజనాల విషయంతో సమచతురస్రాం అది కూడా సమచతురస్రంగా ఉంటుందట. శాతకంభీం దా నగరం పేరు శాతకౌంభి అది శాతకుంభ నగరం. లోకం సత్యలోకం అంటాం అందు బ్రహ్మ నగరం పేరు శాతకుంభి అంటే శతము కుంభాహ యస్మినిది శాతకుంభి అది బంగారమే. ఈ చెట్టు యొక్క ఒక్కొక్క పండు ఒక్కొక్క కుంభాకారంలో పడతాయి. రోజు ఒక 100 పండ్లు పడతాయి. ఆ రకంతో ఆ మట్టిలో కలిసి బంగారం తయారవుతుంది. ఆ బంగారం ఏమంటాం శాతకుంభం అంటాం. జంబులమేలో పుట్టినటువంటి దాన్ని జాంబూనగం అంటాం. హిమని పుట్టినటువంటి దాన్ని హేమం అంటాం. శాతకుంభీం వదంతి తాం అనుపరిత లోకపాలానాం అష్టానాం. ఇలాంటి బ్రహ్మపురికి బ్రహ్మనగరమును చుట్టుకొని అష్టదిక్పాలకుల నగరములు ఉంటాయి. లోకపాలానాం అష్టానాం యథాదిశ అంటే ఏ దిక్కు ఎవరు పాలకుడో వారికే నగరం అన్నమా. యథాదిశం యథారూపం తురీయమానైన పుర అష్ట ఉపవృత్త శివరిమానం అంటాడు. తురీయమానం అంటే నాలుగో వంతు. ఒక్కొక్క దానికి రెండోది నాలుగో వంతు. ఆ రీతిలో ఎనిమిది నగరములు అంటే ఇవే లోకాలు అన్నమాట. బ్రహ్మలోకము బ్రహ్మలోకం చుట్టూ దిక్పాదు అంటే అంటే దగ్గర దగ్గర ఉండదు. మరి అసెంబ్లీ డీజీపీ ఆఫీసు ఆ పక్కన ఇంకో ఎవరిని అక్కడ చుట్టుపక్కల దూరం ఉండకూడదు కదా. అలాగే బ్రహ్మలోకము బ్రహ్మ చుట్టూ లోకపాలకులు వాళ్ళ చుట్టూ ఏదో దేవతలు వాళ్ళ చుట్టూ మళ్ళీ ఇట్లా అన్నీ చుట్టుకొని ఉంటాయి. అష్టౌ ఉపకృప్తాః అయిపోయిన సమయం సరిగ్గా అయిపోయింది అనమాట. మనకు షోడశోధ్యాయ అని 16వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. ఇలా ఇందు ఇప్పుడు ఇవి రోజు ఒక 2 అధ్యాయాలు సులభంగా సాగుతాయి. కేవలం పర్వతం పేరు దాని వైశాల్యం చెప్పుకుంటూ పోవడమే కాబట్టి అయితే ఈ దీన్ని తప్పకుండా వినాలని శాస్త్రం. ఎందుకు ఇది పరమాత్మ యొక్క స్థూల రూపం కాదు. పరమాత్మ రూపం కాబట్టి పాత రోజుల్లో వీటి రోజు అవ పాలన చేసేవాడు. ఈ 9 అధ్యాయాలు పరమాత్మ రూపాన్ని ధ్యానం చేయరు. అది సార్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహీశా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః.